ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సీటుపై సస్పెన్స్ పీడిపోనుంది పెందుర్తి నుంచి బరిలోకి దించాలని వైసీపీ హైకమాండ్ డిసైడ్ అయింది జనసేన టీడీపీ కూటమి బలంగా ఉన్న చోట కాపు సామాజిక వర్గానికి చెందిన అమర్నాథ్ ను దించి పొలిటికల్ ఛాలెంజ్ విసరనుంది వైసీపీ పెందుర్తి నుంచి మంత్రి పోటీ చేయడంపై అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్ వచ్చే ఎన్నికల్లో పోటీకి నియోజకవర్గం లేకుండా పోయిందనే విమర్శలకు వైసీపీ చెక్ పెట్టనుంది ఊహించినట్టే మంత్రికి కీలక స్థానాన్ని అధిష్టానం రిజర్వ్ చేసింది వైసీపీ సిట్టింగ్ సీట్ అయిన పెందుర్తిని కేటాయించాలని నిర్ణయించింది దాంతో గ్రేటర్ విశాఖలో నాయకత్వాన్ని మరింత పటిష్టం చేయబోతుంది సీఎం జగన్ అత్యంత సన్నిహితుడైన అమర్నాథ్ వైసీపీ వర్గాల్లో గుర్తింపు ఉంది తొలిసారి ఎమ్మెల్యే అయినా కేబినెట్ లో చోటిచ్చిన జగన్ కీలక శాఖలను అప్పగించారు జగన్ సైనికుణ్ణి అని గర్వంగా చెప్పుకునే మంత్రి రాజకీయ ప్రత్యర్థులపై ఎదురుదాడిలోనూ దూకుడుగా వ్యవహరిస్తారు దాంతో తెలుగుదేశం జనసేనకు అమర్నాథ్ ఉమ్మడి టార్గెట్ అయ్యారు పొత్తులు ఖరారయ్యాక మంత్రి పోటీ చేసే చోట మరింత ఫోకస్ పెంచాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి ఈ పరిస్థితుల్లో రాజకీయంగా మంత్రికి ఊహించని దెబ్బ తగిలింది అంతర్గత కుమ్ములాటలతో వైసీపీ సెకండ్ లిస్ట్లో లో అనుకపల్లి నుంచి మంత్రి పేరు గల్లంతైంది కొత్త ఇన్ఛార్జిగా మలసాల భరత్ ను నియమించింది వైసీపీ మరి మంత్రి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది హైకమాండ్ క్లారిటీ ఇవ్వలేదు దీంతో సీటు కోల్పోయిన మొదటి మంత్రిగా అమర్నాథ్ పేరు మారుమోగింది అరకాపల్లిని వీడేటప్పుడు మంత్రి అమర్నాథ్ కన్నీళ్లు పెట్టుకోవడాన్ని ప్రతిపక్షాలు విమర్శల కోణంలోనే చూశాయి పార్టీ అంతర్గత పరిణామాలపై అవగాహన ఉన్న మంత్రి తన సీటుపై ధీమాగానే కనిపించారు కానీ క్యాడర్ తో పాటు కమ్యూనిటీలోనూ విస్తృతమైన చర్చ జరిగింది నెగిటివ్ సంకేతాలు కూడా వెళ్లాయి అమర్నాథ్ మాత్రం మొదటి నుంచి తాను ఎక్కడ పోటీ చేయాలో అధిష్టానం నిర్ణయిస్తుందని చెబుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే జెండా పట్టుకుని కార్యకర్తగా తిరుగుతానన్నారు ఇప్పుడు మూడో జాబితాపై కసరత్తు జరుగుతుండటంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో మరోసారి మార్పులు జరుగుతున్నాయి ఇప్పటికే పాడేరు అరకు పాయకరావుపేట గాజువాక స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించింది వైసీపీ తూర్పులో ఎంపీ ఎంపీవీ సత్యనారాయణ సౌత్ నుంచి ఎమ్మెల్యే బాసుపల్లి నార్త్ కెకే రాజు పోటీ ఖరారైంది భీవనిలో మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ లేదా ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్ ఖాయం మంత్రి అమర్నాథ్ పోటీ చేసే స్థానం పైన క్లారిటీకి వచ్చింది వైసీపీ అధిష్టానం మంత్రికి పెందుర్తి సేఫ్ జోన్ గా నిర్ధారించింది ఇక్కడ నుంచి అమర్నాథ్ బరిలోకి దించడానికి చాలా అంశాలను అధిష్టానం పరిశీలించింది వీటిల్లో ప్రధానమైనది టీడీపీ జనసేన కూటమి కాపు బెలమ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండే పెందుర్తి అర్బన్ సెమీ అర్బన్ ఓటర్లతో కలిసి ఉంటుంది పెందుర్తి సబవరం పరవాడ మండలాలు ఇక్కడ ఉన్నాయి వీటిల్లో కాపు ఓట్ బ్యాంక్ పొందాలంటే స్థానిక నాయకత్వాన్ని బరిలోకి దింపాలి అమర్నాథ్ తాత అప్పన్న తండ్రి గుర్నాథరావు పెందుర్తి నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేశారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండగానే గురునాథరావుకు మంత్రి ఛాన్స్ వచ్చింది అలా చూస్తే అమర్నాథ్ రాజకీయంగా పెందుర్తికి లోకల్ అదే సమయంలో వైసీపీ అధిష్టానం టీడీపీ ముఖ్యనేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిపై గుర్రుగా ఉంది టీడీపీ ఆవిర్భావం నుంచి కీలకంగా ఎదిగిన బండారు ఈ మధ్య వైసీపీతో డి అంటే అంటున్నారు ఆయన రాజకీయ విమర్శలు ఆరోపణలు సంచలనం అవుతున్నాయి మంత్రి రోజాను వ్యక్తిగతంగా తిట్టడంతో ప్రభుత్వం అరెస్ట్ చేసింది అప్పటి నుంచి బండార్ ఓడించడానికి పెందుర్తిలో పటిష్టమైన నాయకత్వం కోసం ఎదురు చూస్తోంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజు ఉన్నా ఆయనకు టికెట్ ఇవ్వట్లేదని ఇప్పటికే హైకమాండ్ చెప్పింది అదీప్ స్థానంలో మంత్రి అమర్నాథ్ పోటీకి పెడుతుండటంతో పెందుర్తి పాలిటిక్స్ రంజుగా మారనున్నాయి అనకాపల్లి నుంచి అమర్నాథ్ ను మార్చేటప్పుడు ఎలమంచిలి లేదా చోడవరం పంపించాలని అధినాయకత్వం ఆలోచించింది అయితే సీనియర్ ఎమ్మెల్యేలు క్యాస్ట్ ఈక్వేషన్లు లెక్కలోకి తీసుకున్నాక ఆ ప్రయత్నం విరమించుకుంది అన్ని విధాలా అమర్నాథ్ కు సేఫ్ జోన్ గా భావిస్తున్న బెందుర్తి నుంచి పోటీకి సిద్ధం చేస్తోంది ఒకటి రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుందని అమర్నాథ్ వర్గం ఎదురుచూస్తోంది